కార్తీక మాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమమైన సమయం ఏదో తెలుసా? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి నమో నమః, దీపేన హరతే పాపం, దీపదేవి నమో నమః. దీపం పరబ్రహ్మ స్వరూపం, పారాయణ తత్వం కలిగినది, పాప ప్రక్షాళన చేసే శక్తి కలది. అంతేకాదు, మన ఇంట్లో సిరులు తెచ్చేది కూడా దీపం జ్యోతియే. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిది. అయితే దీపం ఎలా పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా దీపాలను మట్టితో చేసేదే ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపం ప్రమిద శరీరానికి ప్రతీక. దీనిలో నూనె లేక నెయ్య మనసులోని ప్రేమ వంటిది. ఇలాంటి సాధారణ దీపం ఉభయ సంధ్యల్లో కూడా పెడతారు. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి. అయితే అందుకు కార్తీక మాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలో అగ్ని ఆరాధన, హోమాలు వంటివి చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలను ఏ సమయంలో వెలిగిస్తే ఫలితం ఉంటుందనే వివరాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దీపారాధన మనసులో చాలామంది దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలా మనలో చాలామంది ఉన్నారు కదా. ముఖ్యంగా ఎక్కువ మంది దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. అయితే అలా చేయకూడదట. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తర్వాత ఒత్తులను వేయాలి. ఇలా వేసిన తర్వాత మాత్రమే దీపారాధన అనేది చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచిది అన్నమాట. ఇంకా చెప్పాలి అనుకుంటే ఉదయాన్నే చేయడం వల్ల దీపారాధన మనకి ఎంతో మంచిది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లుగా ఉంటుందన్నమాట. అలాగే నూనె ఒత్తులను వేసి చేసిన తర్వాత ఏవైనా సరే కందులు, మనం స్టీల్ కందులు అంటే స్టీల్తో తయారు చేసిన కందుల్లో దీపారాధన అనేది చేయకూడదు. ఎందులో చేయాలి అయితే వెండిది కానీ, పంచలోహాలు కానీ, లేదంటే ఇత్తడి కందులు కానీ వాడచ్చు. మట్టి కందుల్లో చేసినా చాలా మంచిది. అయితే ఈ కందులను కూడా ముందుగా శుభ్రంగా చేసుకొని చేసేయాలి దీపారాధన. ఎట్టి పరిస్థితుల్లోని వాటిని శుభ్రపరచకుండా ఒత్తులు అస్సలే వేయకూడదు. ఇంకా చెప్పాలి అంటే దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లను తీసుకొని నేరుగా కందులకు దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా కానీ లేదంటే ఏకహారతి ద్వారా కానీ ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుండి దీపారాధన అనేది చేయాలి. తర్వాత స్త్రీలే స్వయంగా దీపారాధన ఎక్కువ స్త్రీలే వెలిగించాలి. ఎక్కువ దీపారాధన కందుల్లో 5 ఒత్తులు వేసి స్త్రీలు తామే స్వయంగా వెలిగించాలి. మొదటి పత్తితో చేసిన ఒత్తు ఉంటుంది కదా, అది భర్త కోసం అన్నమాట. రెండోది చెప్పాలంటే అత్తమామల సంక్షేమం కోసం. మొదటిది భర్త సంతానం క్షేమం కోసం, రెండవది అత్తమామల క్షేమం కోసం. 3వ వత్తు సోదరి సోదరీమణుల కోసం. 4వ వత్తు గౌరవ ధర్మాలకు ప్రతీకగా చేస్తారు. 5వ వత్తు వంశం అభివృద్ధి ప్రతీకగా అని పండితులు చెబుతున్నారు. ఇలా 5 వత్తులు వేసి దీపారాధన చేయడం అనేది ఆనవాయితీ. మరో విషయం ఏంటంటే దీపారాధన ఎవరు చేసినప్పటికీ తప్పనిసరిగా 2 వత్తులు అనేవి ఉండాలి. దీపారాధనకి ఉద్దేశించిన దీపాలు నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూరతం ఇలాంటివన్నీ వెలిగించకూడదని పండితులు చెప్తున్నారు. దీపాలు వెలిగించిన తర్వాత వాటిని దీపాలకే ప్రత్యేకంగా వదిలేయాలన్నమాట. వాటితోనే మళ్ళీ మనం అగరబత్తులు వెలిగించడం కానీ లేకపోతే చాలామంది హారతి వెలిగించడానికి వాడుతూ ఉంటారు. ఆ విధంగా కూడా అసలే వాడకూడదన్నమాట. దీపాలు వెలిగించిన తర్వాత అవి వాటిని అట్లనే ఉంచేయాలి. ఇంకా చెప్పాలి అనుకుంటే ప్రత్యేకంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల గణపతి అనుగ్రహం అనేది
కలుగుతుంది, అధిక సంపద కలుగుతుంది, దుష్ట శక్తుల పీడ కూడా తొలగిపోతుంది. జిల్లేడు పత్తి దొరుకుతుంది కదా, జిల్లేడు ఆకులు జిల్లేడు కాయలు మీరు చూసే ఉంటారు, ఆ కాయల్లో పత్తి వస్తుంది. ఆ పత్తితో మనం కొంచెం పత్తి కలిపి దాంతో ఒత్తులుగా తయారు చేసి వెలిగించవచ్చు. అలాగే పసుపు రంగు బట్టలు ఉంటాయి, ఆ పసుపు రంగు బట్టల్ని కూడా కాటన్వి ఒత్తుల కింద తయారు చేసి దీపారాధన చేయడం వల్ల జఠర ఉదర వ్యాధులు అనేవి కామర్ల రోగం కూడా తగ్గుతుంది అన్నమాట. చాలా విశిష్టత ఉంది ఈ పసుపు రంగు బట్టల కోసం, బట్టలతో చేసిన ఒత్తులు. అలాగే సూర్యోదయానికి ముందు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, స్త్రీలందరూ ఉదయాన్నే సూర్యోదయ సమయానికి దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. అయితే అందరికీ ఆ సమయం అవకాశం ఉండడం లేదు కాబట్టి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు కదా, అందుకోసమని సూర్యోదయం తర్వాత కూడా చేయవచ్చు. కానీ అది 10 గంటలు లేదా ఆ లోపే చేయాలి, కానీ 11 గంటలు దాటిన తర్వాత మాత్రం అసలు చేయకూడదు, అది మంచిది కాదు. సంధ్యా సమయంలో అలాగే సూర్యుడు అస్తమించిన సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సుమారు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదట, ఎందుకంటే ఆ సమయంలో భూత ప్రేతాలు తిరుగుతాయని చెబుతారు. అందుకే 5:30 నుండి 6 గంటలు దాటిన తర్వాత మాత్రమే దీపారాధన అనేది చేయాలి. ఇది దీపారాధనకున్న ప్రాముఖ్యత. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం అనేది దీపారాధన చేసి మంచి ఫలితాలు అనేది పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.